మిత్రులారా, ఈరోజు నేను ఒక ప్రత్యేక విషయంపై చర్చించాలని వచ్చాను. ఒక సినిమా పేరును మరోసారి ఇంకొక సినిమాను వాడవచ్చా? వాస్తవంగా 10 సంవత్సరాల క్రితం వరకు నియమాలు వేరుగా ఉండేవి. కనీసం 10 ఇయర్స్ వెయిట్ చేయాలి అదే పేరు వాడాలని. అలా ఇప్పుడు దాదాపు రూల్స్ మారిపోయి ఎవడైనా ఎప్పుడైనా ఒక స్పెల్లింగ్ తేడాతో అదే పేరు వాడవచ్చు అని ఒక కొత్త వెసులుబాటు కల్పించారు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అంటున్నానంటే, 1989లో మణిరత్నం గీతాంజలి, నాగార్జున గిరిజాతో తీసిన గీతాంజలి, అది బ్లాక్ బస్టర్ హిట్. ఆ రోజులోనే పాన్ ఇండియా తమిళ్లో జూబ్లీ ఆడింది, మలయాళంలో జూబ్లీ ఆడింది. డబ్ చేసిన తర్వాత బ్రహ్మాండంగా ఆడిన సినిమా. అప్పట్లో అదో గీతాంజలి అనే ఒక స్టైల్ కూడా వచ్చింది. తర్వాత ఆ గీతాంజలి ఎంత హిట్ అయిందంటే, ఆ పాత్ర టచ్ చేసేదానికి ఎవరు సాహసించలేకపోయారు. ఎందుకంటే ఇద్దరూ క్యాన్సర్తో బాధపడేటువంటి పేషెంట్ల కథ. సరే, ఆ పేరు వాడుకోవచ్చు కదా అని చెప్పి 2014లో రాజ్ కుమారు, డైరెక్టర్ రాజ్ కుమారు శ్రీనివాస్ రెడ్డి అంజలితో గీతాంజలిని సినిమా చేశారు. అది ఒక రకంగా ఆడింది. కాకపోతే ఆ గీతాంజలికి కనీసం దగ్గర కూడా చేరకపోయింది. ఇది టోటలీ కథ వేరు. ఆ కథకు ఈ కథకు సంబంధమే లేదు. ఈ రకంగా 2వ గీతాంజలి వచ్చింది. తర్వాత చాలామందికి తెలియని ఇంకో విషయం ఏంటంటే, మలయాళంలో ఒక సినిమా మోహన్ లాల్ది గీతాంజలిని హిట్ అయితే దాన్ని అదే పేరుతో 2016లో డబ్ చేశారు గీతాంజలి అని చెప్పి. కానీ కర్మగుద్ది అది ఎక్కడ ఆడలేదు. ఈవెన్ ఓటీటీలు కూడా నాకు పెద్దగా కనిపించలేదు, ఎవరు చూడలేదు. ఈ విషయం ఎవరు చాలామంది తెలియదు. మలయాళం గీతాంజలి తెలుగులో డబ్ చేశారని. ఆ తర్వాత 2016, ఆ తర్వాత ఇప్పుడు 2024లో అంజలితో తీసిన గీతాంజలి టీం మరోసారి 2024లో గీతాంజలి మళ్లీ వచ్చింది అని సినిమా తీశారు. ఇది హర్రర్. చూసేయడానికి పర్వాలేదు, ఒక రకంగా ఆడింది, కానీ సూపర్ హిట్ కాదు. ఆ టైంపాస్ కోసం దీన్ని వాడుకోవచ్చు. ఈ రకంగా గీతాంజలి అనే సినిమా, నాగార్జున గీతాంజలి, అంజలి యొక్క గీతాంజలి, మోహన్ లాల్ యొక్క గీతాంజలి, తుదకు అంజలి యొక్క గీతాంజలి మళ్లీ వచ్చిందనే సినిమా కూడా రిలీజ్ అయింది. ఈ 4 ఎన్నిసార్లు తీసినా కూడా పాత గీతాంజలిని కనీసం టచ్ చేయలేకపోయారు. అది ఒక మహాకావ్యం, దాని జోలికి వెళ్లకూడదని. అలాంటి మహాకావ్యాలు ఇంకొన్ని రావాలని, అలాంటి మహాకావ్యాలు మరవకూడదని, వాటిని మిస్యూజ్ చేయకూడదని కోరుకుంటున్నాను. ఇట్లు KP ఇబ్రాహీం ఖాన్. నమస్తే.